దూరదర్శన ప్రేక్షకులకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై సమగ్ర చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ ఆర్థిక విశ్లేషకులు, దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, వ్యవసాయ రంగ నిపుణులు. ముందుగా సుబ్రహ్మణ్యం గారితో చర్చను ప్రారంభిద్దాం. సుబ్రహ్మణ్యం గారు, ఈ నూతన వ్యవసాయ చట్టాలు ప్రవేశపెట్టిన తర్వాత అంతా కూడా రైతుల గురించి, రైతు కూలీల గురించే మాట్లాడుతూ ఉన్నారు, కానీ వినియోగదారుల గురించి ఎవరో మాట్లాడుతున్నారు. వినియోగదారులకి ఈ చట్టాలు అసలు ఎంతవరకు లాభం చేకూరుతాయి? ఎందుకంటే వినియోగదారులు అనేవాళ్ళు బాగుంటేనే రైతులు అనేవాళ్ళు బాగుంటారు. రైతుల యొక్క పంట ఏదైతే ఉందో అది వినియోగదారులు చేరినప్పుడే మన దేశం కూడా బాగుంటుంది. ఈ వేళ మీ ఉద్దేశం చెప్పండి. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలని తీసుకొచ్చింది, రైతుల చట్టాలని. ఈ చట్టాల్లో ముఖ్యంగా రైతుల ప్రయోజనాలని కాపాడాలి అనే ఎప్పటి నుంచో జరుగుతున్న వివాదానికి ఈ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏపీఎంసీ యాక్ట్ అనేది మనకి చాలా కాలంగా అమల్లో ఉంది. మండీస్, ఏపీ మార్కెట్ కమిటీస్ మెయిన్ రోల్ ఉంది. వాటి ద్వారానే కొనుగోలు కానీ అమ్మడం కానీ రైతులు కానీ కొనుగోలుదారులు కానీ చేయాల్సింది. అయితే ఆ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. చాలా పాత చట్టాలు, తర్వాత 2003లో ఒక మోడల్ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆ మోడల్ చట్టాన్ని అమలుపరచమంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేసినప్పటికీ నిజమైనటువంటి రిఫార్మ్స్ ఈ చట్టంలో రాలేదు. ఇంకా మార్పులు రావాలని చేసి ఈ చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అయితే బాగున్నాయి యాక్చువల్గా, కానీ అమలు పరచడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వినియోగదారులకి ధర ఏమిటి అన్నది మనం ప్రశ్నించుకునేటప్పుడు ఈ ఎంఎస్పి మినిమం సప్లై ప్రైస్, ఎంఎస్పి రేట్ ఎంత ఉంది అన్నది కూడా మనకి స్వామినాథన్ కమిటీ రిపోర్టు 2006లో వచ్చినవి, అలాగే శాంతకుమార్ కమిటీ రిపోర్ట్ 2014లో వచ్చినవి, వీటిని కానీ పరిశీలించినట్టయితే ఇప్పుడు 2018లో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ చాలా వరకు అమల్లోకి వచ్చింది. అంటే యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మా పైన ఒక 50% అదనంగా ఇవ్వాలి అన్నది 2018లో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ మధ్యనే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చేశారు. సో రైతుల ప్రయోజనాలను కొంతవరకు కాపాడినప్పటికీ వినియోగదారులకి ఇప్పుడు ఓపెన్ మార్కెట్ పాలసీకి మనం ఓపెన్ చేశాం. సో ఇందులో ఎక్స్పోర్టర్స్ అక్కడే కొంటారు రైతుల దగ్గర డైరెక్ట్గా, తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అంతర్రాష్ట్రంగా కూడా ఎటువంటి ఆంక్షలు లేవు కాబట్టి కొంటారు. కాబట్టి ఎక్కువగా ఓపెన్ మార్కెట్లోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా రైతుకి కొంతవరకు ప్రయోజనం జరుగుతుంది ఇదివరకటి కంటే, కానీ ఎక్కువ ప్రయోజనం అయితే కార్పొరేట్ బాడీస్కే వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైస్ అన్నది ఎలా ఉంటుంది, ఫ్లక్చుయేషన్ అనేది తప్పనిసరిగా వినియోగదారుడిపైన భారం పడుతుంది, ఎక్కువ భారం పడే అవకాశం. రైతు అమ్మటానికి అయితే ఇక్కడ అవకాశం ఉంది, కానీ ఓపెన్ మార్కెట్ లో రైతు ఒక్కడైతే అమ్మలేడు. ఖచ్చితంగా వాళ్ళు కొంత యూనియన్ లాగా ఫామ్ అయి అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే కొన్ని రైతు సంఘాలు ఆ రకంగా అమ్మకాలు ప్రారంభించి నడుస్తూనే ఉన్నాయి కదా, మరలా ఇప్పుడు కొత్తగా చట్టం వల్ల ఉపయోగం ఏముంది? అంటే ఇప్పుడు అగ్రిమెంట్ చేసేటప్పుడు మన ఇది అంతర్జాతీయంగా అగ్రిమెంట్లన్నీ ఎవరికి ఫేవరబుల్ గా ఉంటాయంటే బాగా డబ్బులున్న వాళ్ళు, ఆర్థికంగా బాగా ఉన్న దేశాలు, వీటికి వీటి చేతుల్లోనే ఉన్నాయి మన ఎకానమీ అంతా. కాబట్టి రైతులకి కొంతవరకు జరగచ్చు, కొంతవరకు ప్రొటెక్షన్ ఇచ్చారు మినిమం సపోర్ట్ ప్రైస్, లేదా ఏమైనా కెలామిటీస్ అవి వచ్చినప్పుడు ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు కొంతవరకు సపోర్ట్ ఇచ్చారు. ఏదో 5% 10% ఇది వరకు కన్నా అధికంగా రావచ్చేమో, కానీ వచ్చిన దాంట్లో ఎక్కువ లాభం అయితే కార్పొరేట్ బాడీస్కి వెళ్ళిపోతుందనే అభిప్రాయం ఉంది. కన్స్యూమర్ పైన ఈ రేట్ తప్పనిసరిగా పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా మన ఫుడ్ ప్రొడక్ట్స్ అంతర్జాతీయంగా తీసుకుంటే భారతదేశంలో చాలా చౌకగా ఉన్నాయన్నమాట. ఇదే మనం ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఫిలిప్పీన్స్ లేదా థాయిలాండ్ అటువంటి కంట్రీస్లో కూడా మనకన్నా రేట్ ఎక్కువ ఉంది. వెస్టర్న్ నేషన్స్లో అయితే చాలా 5 times ఎక్కువ ఉంది. కాబట్టి ఆ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఓపెన్ మార్కెట్ అంతర్జాతీయంగా ఇది ఓపెన్ అయినప్పుడు భారతదేశంలో కూడా వినియోగదారుడిపై తప్పనిసరిగా దీని ప్రభావం ఉండబోతుంది. మనం రాబోయే రోజుల్లో చూస్తాం ఏ రకంగా ఉంటుంది అనేది చెప్పలేం. అది డిమాండ్ సప్లై బట్టి ఉంటుంది. డిమాండ్ కానీ ఎక్కువగా ఉన్నట్టయితే ధర పెరుగుతుంది. ధర పెరిగినప్పుడు చట్టంలో కొంతవరకు రైతుకి ప్రొవిజన్ ఇచ్చారు, ధర పెరిగినప్పుడు ఎలాగా, ధర తగ్గినప్పుడు ఎలాగా అన్నది ఒక మినిమం ఎంత ఉండాలి, పెరిగినప్పుడు కూడా కొంత వెసులుబాటు కల్పించారు. అయితే అది ఎంతవరకు వస్తుందన్నది మనం తప్పనిసరిగా ఇదేంటంటే ఎవరైతే ఇందులో ఇన్వెస్టర్ పెడుతున్నారో ఇన్వెస్ట్మెంట్ వారికే ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే మన సోనా మసూరి ఉందనుకోండి, మన దేశంలో 40 రూపాయలకి 45 రూపాయల కేజీ అమ్మితే అమెరికాలో అది 250 రూపాయలు 300 రూపాయలు ఉంది, అంటే దాదాపు 5 రెట్లుంది. సో ఈ అంత 500% అధికంగా అక్కడ
ప్రైసెస్ ఉన్నాయన్నమాట. ఒక కరివేపాకు ఇక్కడ మనకి 5 రూపాయలకు దొరికేది, అక్కడ కనీసం 2-3 డాలర్లకి దొరుకుతుంది అదే. కాబట్టి ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు కొంతవరకు ఇప్పటికన్నా ఎక్కువ ధర రైతుకు వస్తుంది, కానీ అందులో వచ్చే లాభంలో ఎక్కువ భాగం తప్పనిసరిగా పోతుంది. ఇక్కడ ఎక్కువ మనకి అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్స్ కి వెళ్లేటప్పుడు ఇక్కడ మనకి సప్లై తగ్గిపోతుంది భారతదేశంలో. కాబట్టి ఇక్కడ కూడా రేట్ పెరగడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా వినియోగదారునిపై ఈ భారం పడడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది మనకి. అంటే ఆల్రెడీ మన దగ్గర సరిపడ సరుకుని మనం ఆల్రెడీ పండిస్తూ ఉన్నాము అండ్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ఇటువంటి మూమెంట్ లో ఏదైతే మిగులు ఉంటుందో మిగులును మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం తప్ప మనకి కాకుండా కాదని అంటూ ఉన్నారు. అంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇప్పుడు ప్యాడీ కానీ వీట్ కానీ అటువంటివి మనకి మిగులు చాలా ఉంది. ఇప్పుడు అదే మనం పల్సెస్ కానీ ఆయిల్ కానీ తీసుకున్నట్టయితే మనకి అవసరానికి సరిపడినంత మనం పండించినది ఇప్పటికే మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అటు ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉందో అటువంటి చోట ఎక్కువ పండించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మాకు ఫలానా వస్తువు కావాలి అంటారు. అంతర్జాతీయంగా దేనికైతే ఎక్కువ డిమాండ్ ఉంటుందో దాన్నే రైతు పండిస్తాడు. అంతర్జాతీయంగా ఏ పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంది అంటే మనం డిస్కస్ చేద్దాం సార్. దామోదర్ ప్రసాద్ గారు, చాలా మంది చెప్తుంది కూడా 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నూతన చట్టాలు ప్రవేశపెట్టింది అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ వాస్తవానికి మాత్రం కార్పొరేట్లకే ఈ చట్టాలు లాభం చేకూర్చేలా ఉన్నాయి, రైతులకి ఉపయోగపడవచ్చు కానీ అంతగా ఉపయోగపడవు అంటూ ఉన్నారు. మీ దృష్టిలో ఎలా అనిపిస్తుంది అంతా కూడా? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అనేది ఉదాత్తమైన లక్ష్యం, కానీ ప్రభుత్వం ఆ దిశలో రైతులను ఆదుకోవడానికి వాడి కనీస మద్దతు ధరలు కల్పించడానికి ఇంకా ఎక్కువ ధరలు వీలైతే కల్పించాలనే లక్ష్యాన్ని ఈ 3 చట్టాలు వ్యవసాయ చట్టాల సవరణ చట్టాలు తీసుకురావడం ద్వారా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. అయితే వాస్తవానికి ఏమిటంటే ఇది వ్యవసాయం ఎక్కువగా రాష్ట్రాల పరిధిలోని అంశం. మరి మంది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ, రాష్ట్రాల సమాఖ్య, కాబట్టి వాళ్ళతో చర్చించకుండా సాధక బాధకాలని, అంటే ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల యొక్క పనితీరుని మెరుగుపరచాల్సిన విషయం అయితే వాస్తవంగా ఉంది. ఎందుకంటే అక్కడ దళారీల దోపిడీ కూడా, వాడు కూడబలుక్కొని వ్యాపారులంతా రైతులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్న విషయం విమర్శలు ఉన్నాయి. అయితే దాన్ని అధిగమించడం ఎట్లా అంటే, ఇది కేవలం ఈ చట్టాల సవరణ ద్వారా ఎక్కడైనా ఎవరితో ఎవరికైనా తమకు పరస్పరము, అంటే వ్యాపారస్తులకు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఈ గొలుసు సంస్థలు ఉంటాయి కదా, వాటికి ఇద్దరికి అంగీకార యోగ్యమైనటువంటి ధరకు అమ్ముకోవడానికి వీలుంటుందని చెప్పేసి. నిజానికి ఏమవుతుందంటే ఇది ప్రధానంగా ఏదైనా కూడా సరఫరా గిరాకీ సరఫరాలను బట్టే ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ మన దేశం 86% మంది రైతులు 5 ఎకరాల లోపు వాళ్ళు, అందులోనూ 65% మంది 2.5 ఎకరాల లోపు ఉండేటువంటి చిన్న రైతులు. వీళ్ళంతా కనీసం జిల్లా కేంద్రంలోనూ ఉన్నటువంటి ఏపీఎంసీకి వెళ్ళి అమ్ముకునేదానికే వాళ్ళు వెనకాడుతున్నారు చేలల్లోనే. ఎందుకంటే అప్పులు చేసి చాలామంది సంస్థాగత బ్యాంకు రుణాలు లేదా సహకార సంస్థ రుణాలు తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఎక్కువ మంది ఏమవుతారంటే వడ్డీ వ్యాపారస్తులలోనో లేదా వ్యాపారులతోనో డబ్బు తీసుకుని పెట్టుబడి పెట్టుకుని పంటలు పండించేటువంటి రైతులు అత్యధికంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఎక్కువ మార్కెట్లకు వెళితే కొంత ఎక్కువ ధర వచ్చే మాట నిజమే, కానీ అప్పుల బాధ ఒకవైపున మిగతా సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు చేలల్లో కానీ లేదా తర్వాత కల్లాలు అయితే వెంటనే కూడా ఎక్కువ మంది అమ్ముకునేటువంటి పరిస్థితి మనకు వాస్తవ పరిస్థితి చూస్తే. అలాంటి చిన్న రైతులు, సన్నకారు రైతులు ఎక్కడో ఢిల్లీకి తీసుకెళ్లాలంటేనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం ఈ మధ్య చూసాం కరోనా కాలంలో మనకు రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ పండ్లు ఇవన్నీ బాగానే ఉత్పత్తి చేశారు. టమోటాల పరిస్థితి ఏమైంది, ఉల్లిగడ్డలు పండిస్తే వాళ్ళకు 2 రూపాయలు కూడా, టమోటాలు కూడా 2 రూపాయలకు ఇట్టిన పరిస్థితి, చాలామంది రోడ్లపైన పారేసిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది తెలంగాణలో ఏం చేశారంటే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం వల్ల 1-2 రైళ్లు ఇప్పుడు మన నల్గొండ ఇతర జిల్లాల నుంచి కొంత పండ్లు, ఈ మోసంబి ఇట్లాంటి పండ్లు ఢిల్లీ ఆజాద్ మార్కెట్కి తీసుకెళ్ళగలిగారు. రాయలసీమలకు ఆ పరిస్థితి లేదు, అందువల్ల వాళ్ళని కింద పారిపోతున్నారు, అపారంగా చాలా నష్టపోయినారు. ఆ రకంగా అక్కడ ఏం కావాలి, ఆహార శుద్ధి పరిశ్రమలు కావాలి. ఆహార అంటే వాటిని నిల్వ చేయడానికి అవసరమైనటువంటి గోదాములు కానీ శీతలీకరణ సంస్థలు కానీ వాటిని నెలకొల్పి అక్కడ నిల్వ చేసుకుని, మీరు అన్నట్లు ఇంతకుముందు రైతులు చిన్న సన్నకారు రైతులు వాటిని నేరుగా పంపలేరు కాబట్టి ఇప్పుడు కేంద్రం ఏం చేసిందంటే ఈ రైతు ఉత్పత్తిదారు సహకార రంగాలు కూడా ప్రోత్సహిస్తున్నది. అది కొబ్బరి రంగంలో కొంచెం బాగానే అమలు అవుతుంది, కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కానీ, మన రాష్ట్రంలో కూడా ఇంకా కొంత కావాల్సి ఉన్నది. ఆ విధంగా వివిధ పంటలను ఉత్పత్తి చేసే
రైతులతో ఉత్పత్తిదారుల సహకార సంఘాలు అంటే సహకార స్ఫూర్తితో చేయగలిగితే వీళ్ళు అనుకున్నట్లుగా ఇతర దూర ప్రాంతాలకు వాటిని కొంత గ్రేడింగ్ చేసి పంపగలిగితే రైతుకు ఎక్కువ ధర లభించే అవకాశం ఉంది. అంటే ఈ కొత్త చట్టాల వల్ల ఎక్కడో దూరంగా రాష్ట్రాలకు బదులు కనీసం పక్క రాష్ట్రానికి సరే తీసుకెళ్ళి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. తద్వారా రైతులకి రైతు సంఘాలకి బాగా లాభం చేయకూడదని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు. ఆ రకంగా ఇప్పుడు లేదంటారా చట్టాలేమి? ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం ఇప్పుడేం పెద్ద ఏపీఎంసీల ద్వారా ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకొంతమంది ఇవి పండ్లు కూరగాయలు అనేటివి మామూలుగా ఎక్కువ శాతం ప్రభుత్వం సేకరించడం లేదు. అవి ప్రైవేటు వ్యాపారస్తులు ఎక్కడ సరఫరా ఉందో మనం హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై మహానగరం కావచ్చు, కోయంబత్తూరు కావచ్చు, ఇట్లా లేదా పూణే ముంబై ఇట్లా కొన్ని సందర్భాల్లో ఈ మస్క్ ఖర్బూజా ఇట్లాంటివి మనం ఢిల్లీకి కూడా ఎగుమతి చేస్తున్నాము. ఈ బొప్పాయి వీటిని అక్కడ ఎందుకంటే ఆహార రీత్యా వాటికి ఇప్పటి వరకు ఎగుమతి చేస్తున్నంత కూడా మధ్యలో ఉన్న వ్యాపారులు దళారులు వీళ్ళే వాళ్లే ఎక్కువగా ఉంది. ఎక్కువగా కష్ట నష్టాలు భరిస్తుంది రైతులే. వాళ్లకు కనీసం దానికి ఒక బీమా సౌకర్యం కానీ ఒక కనీస మద్దతు ధర అనేది కూడా లేదు. ఎక్కడ బాగా గిరాకీ ఉంటుందనే ఒక అంచనాతో ఈ వ్యాపారస్తులు రైతులకి డబ్బు కొంత ఏదో కొంత అడ్వాన్స్ ఇచ్చి మిగతా మొత్తాలు తీసుకుపోయి అమ్మిన తర్వాత ఇస్తున్నారు. టమోటా రైతులు కావచ్చు, మనం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మన కర్ణాటకలో కూడా మనం గమనిస్తే అవుతుందంటే వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. కొంత కొన్ని కర్ణాటకలో కొంత ఆహార శుద్ధి కర్మాగారాలు కొన్ని పెట్టినారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో గత ఆ విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. ఎప్పుడు ఇది విజయవంతం అవుతుందంటే సన్నకారు రైతులు నేరుగా పంపలేరు కాబట్టి రైతు ఉత్పత్తిదారు సంఘాలు లేదా ప్రభుత్వం సహకారం ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలు దాని కొంత బాధ్యతగా వ్యవహరించి వాటిని గిరాకీ ఉన్న ముందు ఎక్కడ మార్కెటింగ్ ఉంది, పంట ఉత్పత్తి ఎంత జరిగింది, గిరాకీ ఎక్కడ ఎక్కువ ఉంది, మెరుగైన ధర రైతులకు ఎక్కడ ఏ ఉత్పత్తులకి, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, లేదా మీరు ఇంతకుముందు అన్నారు కదా ఈ వంట నూనెలు లేదా పప్పులు, మనకి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి దైనందిన ఆహారంలో చూస్తే మనం మన ప్రధానమంత్రి గారు కూడా టాప్ అంటే టమోటో, ఆనియన్, పొటాటో వీటికి అగ్రతర ప్రధానం. అవి లేకుంటే మనకు ముద్ద దిగదు. ఎందుకంటే ఒక రొట్టె తిన్నా ఒక అన్నం చేసుకుని తినాలన్నా కూడా ఈ మూడు పొద్దున్న లేస్తూనే మనం ఏ వంట వండాలన్నా వంటింట్లో కానీ చాలా ముఖ్యమైనటువంటి ఈ మూడు కూరగాయల్లో. ఇంకా ఆహార ధాన్యాలకు సంబంధించి మనం చూస్తున్నాము కేంద్రం యొక్క సేకరణ అనేది ఎక్కువగా హరిత విప్లవం వల్ల ఫలితాలు ఎవరికి వచ్చినాయంటే వాళ్ళ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీలో కొన్ని జిల్లాలు కొంత అగ్రతరంగా ఉత్పత్తి సాధించిన మాట నిజమే. గర్వకారణంగా మనం ఈరోజు స్వయం సమృద్ధిలో ఉన్నామంటే ఆ రాష్ట్రాల కృషి, అక్కడ రైతాంగం యొక్క శ్రమ ఇవన్నీ ఉన్నాయి. అయితే మిగతా దక్షిణాది రాష్ట్రాలపైన వాళ్ళు అక్కడ కొనుగోలు చేసి చాలా స్వల్పము. భారత ఆహార సంస్థ కావచ్చు ఇవి కానీ కనీస మద్దతు ధర ఇచ్చి కొనేటువంటి పరిస్థితి చాలా తక్కువ శాతం ఉంది. దేశం మొత్తం మీద కొంటున్నదే 6%. ఆ 6% కూడా ఎక్కువ పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే కొంటున్నది. అవి ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఏపీఎంసీ అంటే మా అగ్రికల్చర్ మార్కెటింగ్ ప్రైస్ కమిటీల ద్వారా జరుగుతుంది. అందుకనే వాళ్ళు ఎక్కువగా ఆందోళన చెందుతుంది. ఈరోజు ఏమిటంటే ఆ రెండు రాష్ట్రాల రైతాంగము, పశ్చిమ యూపీలో కొంతమంది ఆందోళన చెందుతారు. ఇప్పుడు మనకు కూడా తెలంగాణలో మన ముఖ్యమంత్రి మరి ఈ నియంత్రిత సేద్యం ద్వారా ఆయన ఏమన్నారంటే మీరు దొడ్డు రకాల కన్నా సన్న బియ్యం రకాలు ఎక్కువ పండించమని ఆయన అంతకుముందు మార్కెటింగ్ లేదా వీళ్ళు వ్యవసాయ శాఖ ద్వారా ఒక ప్రచారం చేయించి ఆ రకంగా చేశారు. మన రైతులు కూడా తెలంగాణలో బాగా పండించారు. ఇప్పుడు సన్న రకాలు అయితే దానికి ఉత్పత్తి ఖర్చు ఎక్కువ, ఒక 3.5 నెలలు అంతకంటే ఒక 5 వారం ఎక్కువగా పంట కాలం ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఖర్చు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం కూడా. దొడ్డు రకాలు అయితే 3 నెలలనే చేతికొస్తాయి కాబట్టి ఖర్చు కూడా కొంత తగ్గుతుంది కాబట్టి గిట్టుబడుతుంది. అందుకని రైతులు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రభుత్వం 1860 క్వింటాల్కు 1880 ఎందుకంటే మించడం లేదు. చాలా చోట్ల మిల్లర్లు ఏం చేస్తున్నారంటే 1600-1700 కొంటున్నారటువంటి రైతుల్ని మభ్యపెట్టి మీకు ఎక్కడ ఈ మీకు కొనే పరిస్థితి లేదని చెప్పి మరి ఇప్పుడు మనం చూసాం మన నల్గొండ జిల్లాలోను మిగతా చోట్ల ఆందోళన చెందితే ఒక మిల్లర్ పైన చర్య తీసుకోకపోతే అవుతుందంటే మనకు దగ్గరే. ఎందుకంటే మన తెలంగాణ దగ్గర ఒక 50-100 కిలోమీటర్లు ఉన్న చోట్లే ఇలాంటి ప్రాంతాలకంటే కొరత. ఇప్పుడు కేరళకు మనం ఎగుమతి చేయొచ్చు, కేరళలో బియ్యానికి మంచి గిరాకీ ఉంది.
మనం కూడా ఎక్కువ మంచి రకాలు పండిస్తున్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ, తమిళనాడులో కూడా బియ్యం బాగా పండిస్తున్నప్పటికి కూడా గిరాకీ ఎక్కువ, వినియోగం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని పంపించాలంటే ప్రభుత్వము మార్కెటింగ్ సంస్థల ద్వారా, ఒక సహకార సంఘాల ద్వారా అయితేనే జరుగుతుంది. కానీ నేరుగా రైతులు వాటిని ఎగుమతి చేయలేరు. ఎగుమతి ఎవరి ద్వారా చేస్తారు? ఈ ప్రైవేట్ వ్యాపారస్తుల ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తులు కాకుండా ఇప్పుడు ఏమవుతుంటే, గుత్త సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు అవి కూడా ఏమైనాయంటే, ఇప్పుడు పెద్ద సంస్థలు, ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్ ఉంది, అనేక సంస్థలు ఇప్పుడు కంపెనీని నెలకొల్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ రిటైల్ రంగంలోకి వస్తున్నారు. వాళ్లకు మేలు కలిగించడానికే అంటే ఈ ఉత్పత్తులు ఎక్కడైనా ఎవరైనా అమ్ముకోవచ్చు, కొనవచ్చు అనేటువంటి నిబంధన ఎందుకు పెట్టారు? రైతుల కన్నా కూడా ఈ రకమైనటువంటి పెద్ద కార్పొరేట్ సంస్థలకు, ఇటువంటి కార్పొరేట్ సంస్థలు వస్తున్న ప్రతిసారి కూడా మన పాలకులు చెప్తుంది అంటే, వాళ్ళు రావటం వల్ల రైతుల దగ్గర డైరెక్ట్ గా వాళ్లే కొంటారు కాబట్టి రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాము, ఎఫ్డీఎల్ ప్రకారం కూడా వాళ్ళకి మేము ఎక్కువ వెల్కమ్ చెప్తున్నాం అంటూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అంతా ప్రైవేట్ రంగమే ఎక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు చిన్న వ్యాపారులు మధ్యతరగతి ఎవరో వ్యాపారంలో ఉంటారు మన జిల్లాల్లో కానీ మిగతా చోట్ల చూస్తే, వాళ్ల బదులు ఈ పెద్ద సంస్థలు వస్తాయి కంపెనీలు. అంటే మన స్వేచ్ఛ వాణిజ్య భారత ప్రభుత్వం యొక్క తారక మంత్రం ఏమిటంటే స్వేచ్ఛ వాణిజ్యం, ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు. మనము ప్రపంచంలో అనుభవాలు చూస్తే గుత్త వ్యాపార ధోరణులు పెరిగిన తర్వాత ఏమవుతుందంటే రైతులకు అమెరికాలోనే అది చాలా మంది నష్టపోయినారు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఇంకా ఈ అనివార్యమైనటువంటి పరిస్థితులు తెచ్చిపెడుతున్నారు. ఇప్పుడు తెచ్చిపెట్టి ఇంకా ప్రత్యామ్నాయం లేక ఈ కార్పొరేటివ్ సంస్థలు కొంత ఆదిలో మొదట్లో మంచి రేటే ఇస్తాయి. మన ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ బాగా పండిస్తారు, శ్రేష్టమైన రకాలు. ఈ సంస్థలు అక్కడ కూడా ప్రవేశించి తొలి 2-3 సంవత్సరాల్లో మంచి రేటే ఇచ్చినాయి. తర్వాత ఏం చేసినాయంటే గ్రేడింగ్ పేరిట రకరకాలుగా వర్గీకరించి మంచి రకం మాత్రమే కొనేసి మిగతా వాళ్ళు వదిలేస్తున్నారు. చాలా మంది రైతులు కూడా అదే పాయింట్ మీద వాళ్ళు చాలా బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో సుబ్రహ్మణ్యం గారు, ఇందాక మనం మాట్లాడుతూ ఆయిల్ అండ్ పల్సెస్ గురించి డిస్కస్ చేస్తాం. మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటిలో ఈ ఆయిల్ పల్సెస్ ఇవే ఉన్నాయి. దీని ద్వారా ట్రేడ్ డెఫిసిట్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుపోతూనే ఉంది. మన వాళ్ళు ఎందుకు ఇక్కడ వాటిని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఎక్కువ మొత్తంలో పండించలేకపోతూ ఉన్నారు? మన వాళ్ళు ఆయిల్ అండ్ పల్సెస్ మనం ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, గత 20 సంవత్సరాల నుంచి ఉంది. దాదాపు 25 మిలియన్ టన్లు పల్సెస్ అవసరం ఉంటే 20 మిలియన్ టన్లే పండుతుంది. దాదాపు 5-6 మిలియన్ టన్లు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసినప్పుడు దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. మనకి పల్సెస్ అవి ధరలు ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే ఇంపోర్ట్ ఉండడం బట్టి. కాబట్టి వాళ్ళని స్వయం సమృద్ధి సాధించాలంటే ఇదివరకు వెస్ట్ బెంగాల్లో ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు సెపరేట్గా ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు పల్సెస్ డెవలప్మెంట్కి. అయినప్పటికీ దానివల్ల ఏమి ఉపయోగం రాలేదు. అయితే ఇప్పుడు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతులకు ఏ పంట పండించాలి, ఏ పంట పండిస్తే ఎక్కువ లాభం వస్తుంది అన్నది ఒక అవగాహన లేదు. ట్రెడిషనల్గా అందరూ ప్యాడ్ వేస్తారు, అందరూ ప్యాడ్ వేద్దాం, అందరూ వీట్ వేస్తారు. అలాగే కానీ యాక్చువల్గా ఏ పంటకి ఎంత వస్తుంది, రిక్వైర్మెంట్ ఎంత, మనం ఈ ఆప్టిమంగా ఎంత పండిస్తే లాభం అన్నది ఒక అటువంటి అంచనాలు లేవన్నమాట మనకి. తర్వాత అందుకనే మన ఏ మండీలు, మన మార్కెట్ కమిటీస్ కూడా ఇప్పుడు తప్పనిసరిగా రీవ్యాంప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుకి మనం ఎంత ఎక్కువ అవగాహన కల్పించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళంతా కూడా బాగా రైతులను ఆర్గనైజ్ చేసి, కోఆపరేటివ్స్ అన్నది కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్, అది చచ్చిపోయింది మన దేశంలో. ఫార్మర్స్ కోఆపరేటివ్స్ కానీ సక్రమంగా కానీ పనిచేసి అందులో మంచి అవగాహన కల్పించి సరైనటువంటి శిక్షణ కానీ ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఆ గ్రామమంతా కలిసి అగ్రిమెంట్ చేసినప్పుడు ఇవి మా నిబంధనలు, ఇవి మీరు ఒప్పుకుంటే కానీ మా గ్రామంలో ఇవ్వము అని గట్టిగా వాళ్ళు పట్టుపట్టి నెగోషియేట్ చేసుకోగలిగే శక్తి రావాలి. అది శక్తి రావాలంటే రైతు చిన్న రైతులు మన వాళ్ళు 85-86% అంతా కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, వీళ్ళకి అంత శక్తి ఉండదు. కాబట్టి ఒక గ్రూప్ కింద ఏర్పడినప్పుడు ఒక విలేజ్ కానీ, ఒక 10 విలేజెస్ కానీ, లేదా మొత్తం ఒక తాలూకా లెవెల్లో కానీ అందరూ కలిపి కానీ ఒక సంఘటిత శక్తి కింద రైతు కోఆపరేటివ్స్ కానీ ఏర్పడినట్టయితే తప్పనిసరిగా వాళ్ళు వీళ్ళతో బాగా బార్గెయిన్ చేసి మంచి రేట్ని సాధించుకోగలుగుతారు. తర్వాత ఈ ప్రొవిజన్లు ఏంటంటే దాదాపు 10,000 ఎఫ్పిఓస్ పెడతా ఉన్నారు ఆర్గనైజేషన్స్, ఫుడ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ పెడతా ఉన్నారు. ఆ ఆర్గనైజేషన్స్ ఎలా పెడతారు, అవి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే ఇది పేరు మారింది కానీ ఇదివరకు కూడా మనకు కోఆపరేటివ్స్ ఉన్నాయి, అన్ని రకాల కోఆపరేటివ్స్ వచ్చినాయి కానీ ఏవి కూడా సరిగ్గా పనిచేయలేదు.
కాబట్టి ఇప్పుడు ఎంతవరకు పనిచేస్తాయి, మనం ఎంత బాగా ఆర్గనైజ్ చేయగలం అన్నది చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా ఏంటంటే ఇవి మన బ్యూరోక్రసీ ఎఫిషియన్సీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రజల్లో కొంత మార్పు తీసుకొచ్చి వాళ్ళ సంఘటితం కానీ అయినట్టయితే ఇది చాలా బాగుపడుతుంది. నేను చూసిన పాత సినిమాలు చూస్తే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ రైతు కోఆపరేటివ్స్ రావాలి రైతుకి, ఈ రోజు కూడా రైతు కోఆపరేటివ్స్ సక్సెస్ఫుల్ గా ఆయన దాఖలా లేవు. అంటే ఈ కొత్త చట్టాల వల్ల రైతులే అమ్ముకోవచ్చు కాబట్టి అప్పుడు రైతు సహకార సంఘాలు అవి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటారా? ఎక్కువ అవుతాయి, కానీ వాటి ఎఫిషియన్సీ ఉండాలి కదా. ఇదివరకు కూడా ఇప్పుడు ఉన్నాయి మనకు సహకార సంఘాలు ఉన్నాయి, కానీ వాళ్ళు బలపడాలన్నమాట. వాళ్ళు బలపడాలి. తర్వాత మనకేంటంటే ఇప్పుడు ఏపీఎంసీ మార్కెట్ కమిటీస్ ఉన్నాయనుకోండి, వాటికి ఒక నామినేటెడ్ పర్సన్ ఉంటారు, పూర్తిగా రాజకీయ రంగే ఉంటుంది ప్రతిసారి. సో అందులో మీరు 12% అంతా సెస్ వసూలు చేస్తారు, ఒక ఏజెన్సీ ఉంటారు. సో ఇవన్నీ కలిపి రైతుకు వచ్చే లాభంలో వచ్చిన రేట్లో దాదాపు 50% ఈ కమిషన్ ఏజెంట్లకి వీళ్ళకి వెళ్ళిపోతుంది. అదే ఈ కొత్త చట్టాల వల్ల అవి తీసేశారు కాబట్టి రైతు ఆ బార్గెయిన్ చేసుకుని ఎక్కువ తనకు లాభం వచ్చేటట్టు చేయాలంటే రైతుకి ఎంపవర్మెంట్ అన్నారు పేరు, నిజంగా ఎంపవర్మెంట్ కలిగించాలి. అందులో రాజకీయాలతో ప్రమేయం లేకుండా ఆ ఊరంతా ఒకటిగా ఉండాలి. నేను ఉదాహరణకు చెప్తాను, మేము పాడేరు ఏజెన్సీ ఏరియాలో మేము కాఫీ ప్రాజెక్ట్ మీద స్టడీ చేసాం ఒక 15 సంవత్సరాల క్రితం. ప్రతి అక్కడ ఏంటంటే ట్రేడరు ముందే ఇచ్చేస్తాడు, 6 మాసాల ముందు వాడు అడ్వాన్స్ ఇచ్చేస్తాడు, రాగానే వాడు పట్టుకెళ్ళిపోతాడు మొత్తం చాలా తక్కువ రేటుకి అనమాట, మార్కెట్ రేటుకి అంతా. అదే కానీ ఆ రైతులు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కలిపి ఒక ఆర్గనైజ్ చేసి 17 టన్ లారీలో మొత్తం అంతా తీసుకెళ్లి ఆక్షన్ వేసే జరిగే ప్లేస్ లో కోయంబత్తూరు అని అక్కడ ఉన్నాయన్నమాట. వీళ్ళు వెళ్ళి సరిగ్గా కానీ చేయగలిగితే చాలా మంచి రేట్ వస్తుంది, 2-3 రెట్లు రేట్ ఎక్కువ వస్తుంది. ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. అక్కడ స్టోరేజ్ ప్లేస్లు ఉన్నాయి కానీ ఎవ్వరు అందులో పెట్టరు. ఏమయ్యా మీరు ఎందుకు ఇక్కడ పెట్టరు అని మేము అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ అక్కడ పెడితే మా విలేజ్ లో 2 పార్టీలు అండి, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, అక్కడ పెడితే ఎవడో తీసేస్తాడు. ఇది స్టోరేజ్ ఫెసిలిటీస్ కల్పించిన ఇది వాస్తవిక స్థితి. ఈరోజు మన 2020కి వచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా మన చట్టాలు ఉన్నాయి, ఎంఎస్పీ ప్రైస్ ఉంది, స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ మనం యాక్సెప్ట్ చేశాం, కానీ మనం అమలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు బలంగా లేరు, ఎంపవర్మెంట్, రియల్ ఎంపవర్మెంట్ రాలేదు. రియల్ ఎంపవర్మెంట్ కలిగించగలిగే మెకానిజం మనకి రావాలి. సో ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది కొంతవరకు లాభం చేకూర్చేలాగుంది అన్నది మీ మాటలు వినిపించింది. ఎందుకంటే మార్కెట్లో ఏదైతే ఎక్కువ డిమాండ్ ఉంటుందో, ఏది ఎక్కువ రేటు కలుగుతుందో అదే రైతులతో మాట్లాడి అవతల వాళ్ళు పంట వేస్తారు, దానివల్ల నిజంగా లాభం చేకూరుతుందంటారా లేదంటే మనల్ని ఎక్కడ రైతు మోసపోయే అవకాశం? రైతుకి కానీ మంచి ఇప్పుడు దీనివల్ల కొందరికి లాభం వస్తుంది. పెద్ద రైతులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు, రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగా బలపడిన వాళ్ళు, వాళ్ళు మంచి రేటు సంపాదించుకోగలరు. ఇప్పుడు మీరు శాంత్ కుమార్ కమిటీ రిపోర్ట్ వచ్చింది, అది కానీ చూస్తే ఆ రిపోర్ట్ అయినా 14% మంది మాత్రమే ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందట. అంటే 86%కి అసలు ప్రొక్యూర్మెంట్లోకి వెళ్ళట్లేదు. ఈ 14%కు ఎవరున్నారు ఎంఎస్పీకి? అందులో చాలా బలమైన రైతులు మాత్రమే ఉన్నారట ఆయన రిపోర్ట్ ప్రకారం. అసలు 60%కి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఒకటి ఉందని, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందని కూడా వాళ్ళకి తెలియదుట ఆయన రిపోర్ట్ ప్రకారం. అంటే ఎంత అవగాహన లోపంతో ఈ రోజు రైతు ఉన్నాడు అన్నది వాస్తవిక పరిస్థితులు కూడా మనం గమనించాలి. ఇది రియల్ సిచ్యుయేషన్ అనమాట. కాబట్టి ఈ రోజు కూడా రైతుల దగ్గరికి విలేజ్ కి వెళ్లి పొలంలో కానీ అగ్రిమెంట్ చేసినప్పుడు వాళ్ళకి అంత బలం ఉందా? అగ్రిమెంట్ లో ఉన్న కండిషన్స్ ఏం పెట్టారు? ఏ అగ్రిమెంట్ అయినా అనుకూలంగా ఎవరు బాగా తెలిసిన వాళ్ళు అనుభవజ్ఞులు వాళ్లే చేసుకుంటారు. సో అది అంత అవగాహన ఉండదు కదా. కాబట్టి ఎంపవర్మెంట్ రైతులకి బాగా ఎంపవర్మెంట్ అనేది ఉండాలి. రాజకీయాలతో జోక్యం ఉండకూడదు. రైతుల కమిటీలో రాజకీయ పార్టీలో సంబంధం లేకుండా సరైనటువంటి రియల్ డెమోక్రటిక్ కోఆపరేటివ్ సొసైటీ ఫార్మ్ అవ్వాలి. అది కోఆపరేటివ్ సొసైటీ అనండి, ఎఫ్పిఓ అనండి, ఏ పేరైనా మీరు పెట్టండి, మంచి అవగాహన కల్పించి ఒక మంచి సొసైటీని పెట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా కానీ చేసినట్టయితే అప్పుడు తప్పనిసరిగా రైతుకి చాలా మంచి, ఇప్పుడు కొంత రావచ్చు, చాలా మంచి లాభం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఎగ్జాక్ట్ గా అదే చెప్తుంది సార్. ఏమంటుందంటే ఈ నూతన వ్యవసాయ చట్టాల్లో ఆన్లైన్ లోనే మీరు వ్యాపారం చేసుకునే విధంగా రైతులకు మేము పర్మిషన్స్ ఇచ్చాం, తర్వాత ఎంపవర్మెంట్ మీరు ఏదైతే ఉందని చెప్తున్నారో ఆ రకంగా ఎంపవర్ కూడా చేస్తాము మార్కెటింగ్ పరంగా. సో అప్పుడు నిజంగా రైతు రాజు అవుతాడు అంటూ ఉన్నారు, ఆ రకంగా ఎంపవర్ చేయాలి అంటే అవకాశం ఉంది. కానీ నిజంగా అటువంటి పరిస్థితులు రాలేదు మన దేశంలో. ఎందుకంటే ఏపీఎంసీ యాక్ట్ 2003లోనే రివైజ్ చేశారు, ఇటువంటివన్నీ తీసేశారు, కానీ ఏమైనా వచ్చిందా? మార్పులు రాలేదు.
ఎవరికి అటువంటి ఏ రాష్ట్రంలో వచ్చింది రియల్ గా ఏం చేశారంటే ప్రజలకు ఎవరికి అవగాహన లేదు దానిపైన. సో ప్రజలకు ఏం జరుగుతుందో రైతులకు తెలియడం లేదు. సో అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించడానికి స్థానికంగా అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు బలమైన వాళ్ళు కూడా వాళ్ళని కలిపి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మంచి సొసైటీని చేసి సరైన అగ్రిమెంట్ కానీ చేసుకోగలిగినట్టయితే విడిపోయారనుకోండి అక్కడ గ్రూపుల కింద ఈ పార్టీ వేరు ఈ గ్రూప్ వేరు వాళ్ళు ఇంటర్నల్ ఫైటింగ్ లేకపోతే అక్కడ దళారుల చేతుల్లో పడిపోయారనుకోండి అప్పుడు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితి కొనసాగుతుంది. చట్టం ఏం తీసుకొచ్చా కాబట్టి రైతులు బలపడాలి, సంఘటిత పడాలి, రాజకీయాలతో సంబంధం పెట్టుకోకూడదు. ఊరంతా ఒకటి కావాలి. ఈ విషయంలో మాకు అందరికీ మంచి ప్రైస్ రావాలి, దీనివల్ల ఊరంతా బాగుపడుతుంది, రైతులు బాగుపడుతుంది అని రావాలి. అప్పుడు తప్పనిసరిగా దిగొస్తారు. ఏ కార్పొరేట్ బాడీ అయినా వాళ్ళకి 500% లాభం వచ్చేది పోనీ 100% అయినా ఇస్తాం అన్న యాటిట్యూడ్ వాళ్ళకు కూడా కలుగుతుంది అనమాట. అప్పుడు దిగొస్తారు. ఈ రోజుల్లో చాలా మంది లక్షల జీతం తీసుకుంటూనే సరే వ్యవసాయం అనగానే కూర్చొంత మక్కువ చూపిస్తూ ఉన్నారు. రైతు బిడ్డలే కాబట్టి వీళ్ళంతా కూడా వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ బంధువుల్ని ఎంపవర్ చేస్తారని ఎడ్యుకేట్ చేస్తారని మనం భావిద్దాం సార్. ఎందుకంటే ఆన్లైన్ రిలేటెడ్ ఈరోజు మొత్తం నడుస్తుంది కాబట్టి ఆ వేళ అడుగులేస్తారని భావిద్దాం. సో దామోదర్ ప్రసాద్ గారు, ఇందాక మనం మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బ్రాండ్ యూజ్ చేసుకుని రైతుల దగ్గర ఉత్పత్తులు తీసుకుని వాళ్లే లాభపడుతుంది తప్ప రైతులు కాదంటూ ఉన్నారు. ఇదే బ్రాండింగ్ ప్రభుత్వాలే ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఇప్పటికి కూడా స్టేట్ సబ్జెక్టుగా ఉండిపోయింది వ్యవసాయం. మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాలే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గానే పంట కొనుగోలు చేసి వీళ్ళు బ్రాండింగ్ తోనే ఎందుకు అమ్మకూడదు, ఆ రకంగా ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకూడదు? అది చేస్తే చాలా మంచిది, చాలా రైతుల రైతాంగానికి చాలా ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వస్తుంది. కానీ ఆ రకమైన లక్ష్యశుద్ధి వీళ్ళకి ప్రభుత్వాలకు లేదు, ప్రభుత్వ నాయకులకు లేదు. ఎంతసేపు ఉన్నా ఎవరో కొంతమంది మంచివాళ్ళు లేరని కాదు, ఆ దిశగా కేరళ ప్రభుత్వం కొంత మనం గమనిస్తే వాళ్లకు పండ్లు కూరగాయలకు కూడా వాళ్ళు కనీస మద్దతు ధరలు ప్రకటించినారు. బెండకాయలతో మొదలుకొని అనేక రకాల పండ్లకు మిగతా వాటికి కూడా ప్రకటించినారు. మనం గమనిస్తే రాష్ట్రాల్లో అధికారంలో ఉండే ప్రభుత్వాలు ఏ పార్టీ ప్రభుత్వమైనా ముఖ్యమంత్రులైనా కూడా రైతాంగం మన దేశంలో ప్రధానంగా దేశంలో ఎక్కువ మంది పల్లెల్లో జనాభాలో ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రైతులకు ఆదాయం పెంచితేనే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ముందుకు పోతున్నటువంటి ఆలోచన వాళ్ళకి కనుక ఆ దృక్పథం కనుక కలిగితే ఆ రకం మీరు అనుకో మీరు ప్రస్తావించినట్ల ఒక లాభాలు కానీ ఆ రకమైనటువంటి రైతాంగానికి మెరుగైన రేటు బ్రాండ్ వాళ్లే ప్రతి రాష్ట్రంలో కూడా. ఇంతకుముందు మన సుబ్రహ్మణ్యం గారు అన్నట్లు మనం పాడేరు కాఫీ చాలా మంచి శ్రేష్టమైనదని పేరు చాలామంది తాగుతున్నారు. మరి ప్రభుత్వం కూడా కొంతమేరకు ప్రయత్నం చేస్తుంది. మరి కర్ణాటకలో చేసినట్లుగా లేదా ఇట్లా మనం మన రాష్ట్రంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ చేస్తే ఇంకొక అంశం ఏంటంటే మన పసుపు బోర్డు తెస్తామని చెప్పేసి ఇంతకుముందు మన ప్రభుత్వాలు ఇక్కడ ఇప్పుడు ఎన్నిక ఒక ఎంపీకి అది హామీ ఇచ్చి పసుపు బోర్డు తెస్తాను నిజామాబాద్లో అని ఎన్నికైనాడు ఆయన. ఈ మండీ ద్వారా కూడా ప్రయత్నం జరిగింది. అంటే మరి ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు కావచ్చు ఇతర గిరాకీ ఉన్నటువంటివి మరి ఎంత అది సఫలం కాలేకపోయినారు. ఒకటి అందువల్ల మనకు ప్రత్యేక అంటే మన మన శీతోష్ణ మండల దేశం కాబట్టి మంది అనేక రకాలైన పంటలు మన దేశంలో పండుతాయి. అంటే పండిన చోట్ల కాకుండా దేశంలో ఇతర ప్రాంతాల్లో వాటి గిరాకీ ఉంటుంది. ఆ గిరాకీ ఎక్కడున్నది రైతులకు మెరుగైన ధర లభించే విధంగా ఆ మార్కెటింగ్ ఆ రకంగా చేపట్టగలిగితే ఆ వస్తువుల్ని మన దేశంలోనే విదేశాల సంగతి వదిలేయండి మన దేశంలోనే గిరాక ఈశాన్య రాష్ట్రంలో ఏం పడితే దక్షిణాదికి ఏం కావాలా, దక్షిణాదిలో పండిన ఈశాన్య ప్రాంతాలకు ఏం కావాలా, ఉత్తరాదికి ఇప్పుడు యాపీలు వస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ నుంచి మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా దక్షిణాదిలో పండే ఆహార వస్తువులు అందరికీ కావాలి. మీరు అంటే ఇంతకుముందు ఈ వంట నూనెల ఉత్పత్తిలో 70,000 మన కొరత మన రైతులు ఎందుకు ఉత్సాహం లేకపోతున్నారంటే వీళ్ళు కనీస వాళ్ళకు మద్దతు ధర ఇవ్వకలేకపోవడం వలనే ఏటా 70,000 కోట్ల రూపాయలైనటువంటి వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. పామాయిల్ మనకు అవసరం లేదు, మనకు ప్రత్యేకమైన పామాయిల్ ఉత్పత్తి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నది, అది కూడా దక్షిణ రాష్ట్రాల్లో మిగతా చోట్ల కూడా ఉన్నది. మరి వాళ్ళకి గిట్టుబాటు ధరిస్తే వాళ్ళు కూడా ఎక్కువ పండిస్తారు. వేరుశనగ పొద్దుతిరుగుడు కుసుమలు నువ్వులు ఇలాంటివి మన రైతాంగం ఎందుకంటే కేవలం ఆహార పంటలపైనే కాదు. ఈ మధ్య మన ముఖ్యమంత్రి దీనికి ఒక నిమిషం సార్, దీనికి పాలకులు ఏం చెప్తూ ఉన్నారంటే మన రైతులకి ఏదైతే కనీస మద్దతు ధర ఇచ్చి మనం కొంటున్నామో దానికన్నా తక్కువ ధరకే విదేశాల నుంచి మనం అన్నది దిగుమతి చేసుకుంటూ ఉన్నాము, కాబట్టి విదేశాలకు అవసరం ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అది అవి చేయాలంటున్నారు. అది తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పుడు మొక్కజొన్నల దిగుమతిపైనే కేంద్రం చేస్తున్న పని అది సరైన విధానం కాదు.
దిగుమతి సుంకాలని 50% ఉన్నది 15% తగ్గిస్తే ఏమవుతుందండి? విదేశాల నుంచి మొక్కజొన్న వచ్చి పడుతుంది. ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ ఎక్కువ ఉత్పత్తి చేశారు. అది మరి కనీస మద్దతు 1680 ఎంతో ఉన్నట్టుంది. అది ఆ ధర ఇచ్చి ఎవరు కొంటున్నారు? పొరుగు రాష్ట్రాలు కర్ణాటకలో లేదా మహారాష్ట్రలో బీహార్లో మధ్యప్రదేశ్లో వాళ్ళు ఇంకా 900 రూపాయలకి మీకు క్వింటాల్ ఇస్తామంటే మన కోళ్ల రైతులంతా పోయి ఎక్కడ కొంటారు? కానీ మరి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అందుకనే మన ఎగుమతి దిగుమతి విధాన కేంద్రం యొక్క దిగుమతి విధానాల వల్ల వాళ్ళు విధించే పన్నుల స్వరూపం సుంకాలు సెస్సుల వల్ల తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల్లో కొన్ని మనం అమలు చేయక తప్పని ఉంటుంది. కానీ మన రైతాంగాన్ని సర్వనాశనం చేసేటువంటి దిగుమతి విధానాలని పెట్టుకుంటే ముఖ్యంగా ఇప్పుడు మొక్కజొన్న ఇప్పుడు ప్రత్యక్షం కనిపిస్తుంది. మన ముఖ్యమంత్రి వద్దంటున్నా కూడా కేసీఆర్ చెప్తున్నారు రైతులేమో మాకు కనీస మద్దతు కొనమంటున్నారు, ఆందోళనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణకి ఇది పెద్ద ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సమస్య ఎక్కువగానే ఉంది. మరి ప్రభుత్వం కొనలేదు. వచ్చే మరి యాసంగి ఈ వానాకాలం పాటు ఇప్పుడు అయితే ఏదో కొంటాం కానీ యాసంగిలో మేము కొనలేమని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. వాస్తవం ఏమిటంటే కేంద్రం ప్రభుత్వం యొక్క దుర్విధానాలు ఈ దిగుమతి సుంకాన్ని 50% నుంచి 15% నుంచి తగ్గించడం వల్ల ఏమవుతుందంటే కారు చౌకగా మీకు మార్కెట్లో 800 క్వింటాల్ దొరికేట పరిస్థితుల్లో దానికి రెట్టింపు ధర కొనేటువంటి పరిస్థితి రాదు. వంట నూనెల పరిస్థితి కూడా అంతే. వంట నూనెలు ఆగ్నేయాసియా దేశాల నుంచి రావచ్చు మనకి, కానీ మన రైతులే పండించగలరు. వేరుశెనగ పండించగలరు, నువ్వులు పండించగలరు, కుసుమలు పండించగలరు, పొద్దుతిరుగుడు పండించ ఏం చేయాలి? వాళ్లకు మెరుగైన అధిక దిగుబడి విత్తనాలు ఇచ్చి వాళ్లకు సస్యరక్షణ అయినటువంటి విస్తరణ సేవలు అందించగలిగితే పరపతి సౌకర్యాలు కలిగించగలిగితే దిగుమతులపైన దిగుమతుల అవసరమే ఉండదు. ప్రభుత్వాలు అంటే కేంద్రమే కాదు రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వాలు అనేకం కూడా సమన్వయ ధోరణిలో వ్యవహరించడం లేదు. మేము వ్యాపారులకు వదిలేస్తాము, ఈ పెద్ద సంస్థలన్నిటికీ వదిలేస్తామంటే వాళ్ళకి ఏం పట్టింది? వాళ్ళు వాళ్ళు రైతులను ఆదుకోవడానికి వాళ్ళేమీ వ్యాపారాలు చేయడం లేదు. వాళ్ళు చేస్తున్నది ఈ రైతాంగం ఉత్పత్తులు కొని ఎక్కువ ధరలకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ ధరలు అమ్ముకొని లాభాలు గడించడానికి వాళ్ళకి వస్తున్నారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనము ప్రభుత్వాల ఈ విషయంలో ఇప్పుడు మరి యాంత్రికీకరణ కూడా చాలా అవసరం ఉంది. ఈరోజు కూలీలు ఈ ఉపాధి హామీ పథకం వల్ల ఏమవుతుందంటే ఆ రేట్లు రైతు సామాన్య రైతు ఇవ్వలేడు. కాబట్టి ఏమవుతుంది, దాన్ని వ్యవసాయంతో అనుబంధం చేసి అమలు చేసినప్పుడే రైతాంగానికి సంస్థాగతమైనటువంటి రుణ సౌకర్యం కలిగించినప్పుడే విస్తరణ సేవలు అందించినప్పుడే మేలు రకమైనటువంటి విత్తనాలు అందించినప్పుడే వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా పప్పులు కావచ్చు నూనె గింజలు కావచ్చు మన దేశంలో సమృద్ధిగా పండించగలరు. ఇప్పుడు మనము ఆహార ధాన్యం విషయంలో స్వయం సమృద్ధిలో ఉన్నాము, నూనెలు కూడా వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. కేంద్రము రాష్ట్రాలతో సమన్వయంతో ఈ రకమైన కార్యాచరణ ప్రణాళికని మన ఇన్ని 138 కోట్ల జనాభాకు ఆ స్వయం సమృద్ధి పూర్వకంగా ఆహార ధాన్యాలు కావచ్చు, వంట నూనెలు కావచ్చు, పప్పులు కావచ్చు, ఇతర పండ్లు కూరగాయలు కావచ్చు దేశమే సమృద్ధిగా చేస్తూ ఇతరులకు ఎగుమతి చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆ అవకాశాలను అన్వేషించాలి. కానీ అక్కడ వీళ్ళు ప్రైవేట్ రంగం సహకారం కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే అక్కడ కనీస మద్దతు ధరలు పలానా వాటికి వాళ్ళకి ఇవ్వాలి అనే నిర్దేశం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఆందోళన చెందుతున్నారంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తారు, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే అధికారం ఉంది, ఇప్పుడు ధాన్యాన్ని 1700 నుంచి 1500 క్వింటాల్ కొంటామంటున్నారు. అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కూడా మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లోనే కొంత రైతు భరోసా కేంద్రాలు కావచ్చు మరి పల్లెల్లోకి కొంటున్నామని ముఖ్యమంత్రి కూడా ప్రకటించినారు. అది అభినంది. కానీ మిల్లర్లు మిగతా వాళ్ళు అందుకు సంసిద్ధంగా లేరు. వాళ్లకు కనీస మద్దతు ధర ఇస్తేనే రైతులకు ప్రయోజనం. ఈ రకమైనటువంటి ఈ సన్న రకాలు అయితే 2.5 వేలు ఇస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది, మీరు బోనస్ ఇవ్వండి అని అడుగుతారు. బోనస్ 2.5 వేలు ఇచ్చే పరిస్థితి మన తెలుగు ప్రభుత్వాలు ఉన్నాయని అనుకోను. 100-200 ఇస్తే కూడా గొప్ప విషయమే. కాబట్టి వాస్తవ పరిస్థితి ఇలా ఉన్నది. ఈ ప్రభుత్వాలే ఈ రకంగా వ్యవహరించినప్పుడు ఈ గుత్త సంస్థలు పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా వాళ్ళు కూడా ఈ వాళ్ళు చెప్తే వాళ్ళకి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈ చట్టాలని బీహార్లో తీసుకొచ్చినారు, కేరళలో కూడా ఏపీఎంసీ చట్టాలు లేవు, మణిపూర్లో లేవు. కానీ రైతులకు జరుగుతుంది. బీహార్లో ఈరోజు రైతాంగం కోరుతున్నది ఏమిటి, మాకు ఏమి వాళ్ళు ఎక్కడో హర్యానాకు పంజాబ్కు తీసుకుపోయి అమ్ముకునే దుస్థితి వస్తున్నది. నితీష్ కుమార్ పైన వ్యతిరేకత పెరగడానికి కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు ప్రధానంగా పండించినటువంటి బియ్యం గోధుమలకు గిట్టుబాటు కనీస మద్దతు ధర రావడం లేదు. ఆడ రోడ్ల పక్కన ఉండేటువంటి ప్రైవేట్ వ్యాపారస్తులు నెలకొల్పినటువంటి మార్కెట్లలో వాళ్ళు తక్కువ ధరకు 1400కో 1400కో అమ్ముకొని నష్టాలు మూట
కట్టుకుని పోవాల్సి వస్తుంది, అప్పులు పాలైతున్న పరిస్థితి ఉన్నది. అందువల్ల ప్రభుత్వం ఈ రక ఈ రోజు చేయాల్సింది ఏమిటంటే, రైతు కొబ్బరి రంగంలో జరుగుతున్నటువంటి విధంగా ఇతర పంటలకు ఏ ప్రాంతాల్లో ఏ పంటలు ఉన్నాయో ప్రధానంగా వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలంటే రైతు ఉత్పత్తిదారు సహకార సంఘాలను నెలకొల్పాలి, రైతాంగాన్ని చైతన్యపరచాలి, వాటికి రుణ వితరణ చేయాలి, చేసి వాటిని గిరాకీ ఉన్న ప్రాంతాల్లో ఆ ఉత్పత్తిదారుల సహకార సంఘాలు పెంచుకోవడానికి ఆ రకంగా వీళ్ళని కూడా ప్రైవేట్ ఈ సంస్థలు కూడా ఈ పెద్ద గుత్త సంస్థలు కూడా వాళ్ళు కూడా ఈ కనీస మద్దతు ఇవ్వాలి మీరు అనేటువంటి నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తే రైతాంగానికి అని కొంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వాళ్ళు దేశంలో మనకు అవసరమైనటువంటి ఆహారోత్పత్తులు కావచ్చు, పండ్లు కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, వీటన్నీ ఉత్పత్తి చేసి మన ప్రజలకు అందుబాటులో ఉంచారు, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది, ప్రభుత్వాలకు కూడా మంచి పేరు వస్తుంది. రైట్ సార్. సో సుబ్రహ్మణ్యం గారు, డైరీ రంగానికి కనుక వచ్చినట్లయితే చాలా వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కొన్ని డైరీలు నడుపుతూ ఉన్నాయి, ఆ వేలోనే మిగతా వాటిని కూడా ఎందుకు టేకప్ చేయలేకపోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు? అంటే లాభం చేయకూడదనా, లేదంటే ఆ రకంగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయలేమనా? డైరీని ఎలాగైతే బెస్ట్ వేలో తీసుకెళ్తూ ఉన్నాయో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మిగతా వాటిలో ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే డైరీ రంగం కూడా వ్యవసాయ రంగం కిందే వస్తుంది ఒక రకంగా. సో మిగతా వాటిలో కూడా దృష్టి పెడితే బాగుంటుంది కదా. అప్పుడు రైతులకి ఈ మూడు చట్టాలు ఏవైతే కొత్తవి తీసుకొచ్చారో దీనివల్ల ఇంకా ఎక్కువ లాభం చేకూరుతుంది. అంటే డైరీ రంగం మనకి వరల్డ్ లో నెంబర్ వన్ ప్రొడక్షన్, ఇండియా భారతదేశం నెంబర్ వన్ మిల్క్ ప్రొడక్షన్. సో తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ రెండు కంపీట్ చేస్తున్నాయి. కోఆపరేటివ్ సొసైటీ మెయిన్ గా ఆనంద్ లో కోఆపరేటివ్ సొసైటీ చాలా బాగా సక్సెస్ఫుల్ గా జరగడం, తర్వాత దేశం అంతా కూడా వచ్చాయి, మిల్క్ కోఆపరేటివ్స్ వచ్చాయి, కొంతవరకు సక్సెస్ఫుల్ గా నడిపారు. ఇప్పుడు ప్రైవేట్ కూడా కంపీట్ చేస్తున్నాయి ఈక్వల్ గా, ఒక బ్యాలెన్స్డ్ గా ఉందన్నమాట కోఆపరేటివ్స్, పీపుల్స్ కోఆపరేటివ్స్, తర్వాత వీటి మధ్య. సో మిగిలిన రంగాలు కూడా వీటి కిందకు వస్తాయి, ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ లో అన్ని వస్తాయి యాక్చువల్ గా, పౌల్ట్రీ కానీ లేకపోతే మీట్ అవి కూడా భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, వీటన్నింటికీ ఉన్నాయి. కానీ మనకేంటే ప్రొడక్షన్ బాగా మిల్క్ ఉంది కాబట్టి కనిపిస్తుంది, అలాగే ఫిషరీస్ కానీ వీటన్నింటికీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇండియా నుంచి బాగా ప్రొడక్షన్ బాగా ఉంది ఇప్పుడు. సో ప్రొడక్షన్ బాగున్నా సరే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా కూడా ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఈ చట్టం వల్ల వచ్చింది ఏంటంటే, మనకి రైతులకు కానీ అదర్ ప్రొడ్యూసర్స్ ఏ ప్రొడ్యూసర్స్ కైనా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో చాలా తక్కువ ఉందన్నమాట. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఉండటం, తర్వాత కోల్డ్ స్టోరేజ్ లో ట్రాన్స్పోర్ట్ జరగటం, దానివల్ల దాదాపు 30% ఏంటంటే పెరిషబుల్స్ ఉన్నాయన్నమాట, ఫ్రూట్స్ కానివ్వండి ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ 30% వేస్టేజ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే సఫిషియెంట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశంలో లేదు. అది కానీ చేసినట్టయితే ఇప్పుడున్న ప్రొడక్షన్కి చాలా ఎక్కువ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ చట్టం వల్ల యాక్చువల్గా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ అంతా చెప్తున్నాను, అందులో యానిమల్ హస్బెండరీ అన్ని ఫిషరీస్ అన్ని వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుందన్నమాట. సో రైతులు ఏంటంటే వాళ్ళ ఆర్గనైజ్డ్ గా ఇది కూడా చేసుకోవాలి, వీడు సంఘటిత పరిచి మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చెయ్యండి, దీనివల్ల మీకు ఇంత లాభం వస్తుంది, మీరు అడిగిన ప్రోడక్ట్ మేము ఇస్తాం సకాలంలో అని రెండు ఒక విన్ విన్ సిచ్యుయేషన్ లాంటిది రైతులు తర్వాత కొనుగోలుదారుడు రెండు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇందులో కూడా రైతు సంఘటిత పరచాలి. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లో అన్ని సెక్టర్లో ఉన్న అన్ని కూడా వస్తాయి ఇందులో. అయితే మిల్క్ వైజ్ మన పాల రిలేటెడ్ గా అంత బెస్ట్ గా ఉన్నా వాటి బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ న్యూజిలాండ్ నుంచి మిగతా దేశం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం చాక్లెట్ అండ్ మిగతా అని, దానిలో ఎందుకు మనం బెస్ట్ వేలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం లోపల ఎక్కడ? ఎందుకంటే కొన్ని దేశం ఇప్పుడు అమెరికా ఉంది, వాళ్ళు కూడా మనకి మిల్క్ ప్రొడక్ట్స్ ఇక్కడ పంపించాలని చాలా ప్రయత్నించారు, జరగలేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్షన్ చాలా ఉంది కొన్ని దేశాలు, అమెరికాలో కానీ న్యూజిలాండ్ లో కానీ వాళ్ళు ట్రై చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. ఎందుకంటే మనం నంబర్ వన్ యాక్చువల్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని ప్రభుత్వాలకి ప్రభుత్వాల మధ్య కొన్ని కొంత వాళ్ళు వెసులుబాటు కల్పించాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి లొంగితే కొంత మనకు కూడా ఇంపోర్ట్స్ అవి వస్తూ ఉన్నాయి. కానీ చేయాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎక్స్పోర్ట్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉంది యాక్చువల్ గా. అది అందులో ప్రభుత్వం గట్టిగా నిలబడాలి, వాళ్ళ ఒత్తిళ్ళకి తలగకుండా గట్టిగా నిలబడి మన ప్రొడక్ట్స్ ని ప్రపంచం అంతా కూడా చేయాలి, ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. మనం ఒక బ్రాండ్ని కానీ క్రియేట్ చేసినట్టయితే ప్రపంచంలో ఇప్పుడు అమెరికా కానీ చైనా ఉందనుకోండి, అమెజాన్ ఇక్కడ డామినేట్ చేస్తున్నది, అలీబాబా ఉంది, వాటికి సరిసమానమైన బ్రాండ్స్ ఇండియా ప్రొడ్యూస్ చేయలేకపోయింది. మన అమూల్ కానీ అవి ప్రపంచవ్యాప్తంగా మనం కూడా విజయ కానీ అమూల్ కానీ తీసుకెళ్లాల్సిన కెపాసిటీ ఉంది మనకి.
సో ఇది ఒక అవకాశం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేసుకుని ఒక బ్రాండ్ని కానీ చేసి వరల్డ్ లో గ్లోబల్ గా కంపీట్ చేయడానికి మనం ప్రయత్నించలేదు. మన ఇండియా ఎప్పటికి కూడా 85% మన ఇండియాకే మనం ప్రొడ్యూస్ చేస్తాం అన్ని అన్ని ప్రోడక్ట్స్, నాట్ ఓన్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ ఎక్కడ కానీ ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ప్రపంచం అంతా కూడా మనం సప్లై చేయడానికి. ఎందుకంటే యారబుల్ ల్యాండ్ ప్రపంచంలో ఎక్కువ యారబుల్ ల్యాండ్ ఉన్నది ఇండియాలోనే, చైనాలో కాదు. మనకన్నా 3 రెట్లు అది పెద్ద దేశమైనా వాళ్ళకున్న యారబుల్ ల్యాండ్ తక్కువ, ఇండియాలో ఎక్కువ యారబుల్ ల్యాండ్ ఉంది. మన యాంగ్ సిటీ రివర్లో మొత్తం ఫ్లడ్స్ అన్ని 6 మాసాలు వచ్చి వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ దాదాపు 20% ఎవ్రీ ఇయర్ చైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఫుడ్ ప్రోడక్ట్స్, అంటే మీట్ అలాంటివి ఎక్కువ ఉంటాయనుకోండి, కానీ అదర్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన దశలో ఉన్నారు. కానీ భారతదేశం అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏది కూడా ఇంక్లూడింగ్ ఆయిల్స్ పల్సెస్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం పండించగలిగే సమర్థత ఉంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని తీసుకుని ఇండియా ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలి. మన అగ్రికల్చర్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మన భారతదేశం అంటున్నాం. సో ఇది కేవలం మన కోసమే కాదు, మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడే మనకి మనకున్న వేస్టేజ్ తగ్గించుకోవాలి. పెరిషబుల్స్ కి మనం చాలా వేస్టేజ్, 30% వేస్టేజ్ ఉంది. యాగ్రో ప్రాసెసింగ్ పెట్టలేదు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాటిని కానీ మనం సమర్థవంతంగా కానీ డెవలప్ చేసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన భారతదేశంలో మంచి బ్రాండ్స్ క్రియేట్ చేయొచ్చు, ఆ కెపాసిటీ మనకు ఉంది. అప్పుడు వ్యవసాయదారుడు అసలు చాలా పెద్ద ఇండస్ట్రీలతో పాటు కంపీట్ చేయగలిగే స్టేజ్ వస్తుందన్నమాట, చేయగలిగే కెపాసిటీ మనం సంపాదించుకోవాలి. సో ఈ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి నూతన వ్యవసాయ చట్టాల ద్వారా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఎగుమతి చేయడంలో మనం అగ్రస్థానంలో ఉంటామని, దానికి తగ్గట్టుగా కార్పొరేట్ శక్తులు ముందుకు రావాలంటారా, లేదంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు ముందుకు రావాలంటారా, లేదంటే రైతుల్లో వాళ్లే సంఘటితమై ముందుకు? కార్పొరేట్ ని పూర్తిగా విస్మరించలేము మనం ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ అగ్రికల్చర్ లో కానీ ఎక్కడైనా అది ఇప్పుడు. ఎందుకంటే మనం గ్లోబలైజేషన్ మనం అగ్రీ అయ్యాము, ప్రపంచం అంతా దాన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ దానివల్ల మనం నష్టపోకుండా మనం కూడా లాభం ఉండే పరిస్థితిలో ఉండాలి. అది ఇండస్ట్రీలో కానివ్వండి, అగ్రికల్చర్లో కానివ్వండి, ఏ సెక్టర్లో కానివ్వండి, అది ఎప్పుడు వస్తుంది? మీరు ఎక్కువ నాలెడ్జబుల్ అయి ఉండాలి, మీరు పవర్ఫుల్ అయి ఉండాలి, మీకు ఒక సంఘటిత శక్తి ఉండాలి, అప్పుడు మీరు వాటితో అగ్రిమెంట్లో బేరం ఆడగలుగుతారనమాట. అది కానీ చేయగలిగితే తప్పనిసరిగా అది మనకు విన్ విన్ సిచ్యుయేషన్ ఉండాలి. అంతేకాని మనం ఎక్స్ప్లాయిటెడ్ స్టేజ్ లోనే ఉంటాం, వాడు ఎంత ఇస్తే అది మనం తీసుకుంటాం, మనకు వచ్చిందే చాలు, ఇది వరకు మనకి ఇంత తక్కువే వస్తుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ 2018లో అనౌన్స్ చేశారండి బాగా, స్వామినాథన్ కమిటీ రిపోర్ట్, అది ఎక్కడైనా అమలైందా? చట్టం వచ్చింది కానీ ఎక్కడ అమలు కాలేదు, అనౌన్స్ చేస్తున్నారు గవర్నమెంట్ ఎవరు ఇవ్వడం లేదు. కాబట్టి అది చెయ్యాలంటే ప్రజల్లోనే మార్పు రావాలి, అది ఎవరో మనకి ఇచ్చేది కాదు. మనమంతా కలిసి మనం చిన్న చిన్న విషయాలకు ఫైట్ చేసుకోకుండా మనం ఏంటి ఆల్ యూస్లెస్ థింగ్స్ కే మనం ఫైట్ చేస్తాం. ఎక్కడ చూసినా మనకి ఇవే వార్తలు ఎందులోనైనా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ మనం చెయ్యాలి అక్కడ మీరు మనం వాళ్ళని ఎంపవర్ చేయండి, రియల్ ఎంపవర్మెంట్ కలిగించండి. ఎంపవర్మెంట్ పేరు చాలా బాగుంది, కానీ ఎంపవర్మెంట్ అంటే ఏంటో కూడా మీరు 100 మందిని అడగండి, అందులో 99 మంది కూడా చెప్పలేరని నేను అనుకుంటున్నాను. దే డు నాట్ నో వాట్ ఈజ్ రియల్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ మేము చేసాం కాబట్టి నేను చెప్తున్నాను రియల్ ఎంపవర్మెంట్. మేము ఒక ప్రాజెక్ట్ విశాఖపట్నంలో స్లమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని మేము చేసాం. అది 1987 నుంచి 1992 వరకు బ్రిటిష్ గవర్నమెంట్ 10 మిలియన్ పౌండ్స్ ఇచ్చారు. అదేంటి, పీపుల్స్ ని ఎంపవర్ చేసి డెవలప్ చేయాలి, ప్రభుత్వం రోల్ లేదు. మేము కార్పొరేషన్ ఉన్న పీపుల్ని ఎంపవర్ చేసాం యాక్చువల్ గా. ఓకే, ఆ ఎంపవర్ చేసాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి, భారతదేశంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చి వాటిని అప్రిషియేట్ చేశాం ఆ రోజు. అది ఇప్పుడు చాలా మందికి తెలియదు, వైజాగ్ లో కూడా చాలా మందికి తెలిసి ఉండిపోవచ్చు ఈ రోజు వాళ్ళకి. ఎంపవర్మెంట్ అంటే అసలు ముందు మనం తెలుసుకోవాలి వాట్ ఈజ్ ఎంపవర్మెంట్. పీపుల్ని ఎంపవర్ చేయండి, దే ఆర్ ది కింగ్స్. మాటల్లో కాదు చేతల్లో చూపించండి, 10 మంది బయట ఉన్న వాళ్ళు చెప్పండి ఇది చాలా బాగా చేశారు. సో మీరు సక్సెస్ అయినటువంటి ఆ ప్రాజెక్ట్ రోల్ మోడల్ గా తీసుకుని ఇంకా ఎవరన్నా ముందుకు వచ్చారా ఆ రకంగా ఇంకొన్ని ప్రాజెక్ట్ టేకప్ చేశారు? ఇంకెవ్వరూ చేయలేకపోయారు. అది మేము ఎందుకు చేయగలిగామంటే మీరు ఏమైనా చేయండి, మాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఏమైనా చేయండి, ఈ డబ్బులో ఒక పైసా కూడా ఇది అవడానికి వీల్లేదు. నన్ను 5 సంవత్సరాల వరకు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదు కూడా. ఓకే, చేయలేకపోయారు వాళ్ళు, ఎవరికి ఇష్టం లేకపోయినా కూడా. ఎందుకంటే పీపుల్ ఎంపవర్మెంట్ ఈ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది వాళ్ళకి తెలుసు కాబట్టి చేయలేకపోయారు. సో అటువంటి డెవలప్మెంట్ ని మనం పీపుల్ ఎంపవర్మెంట్ ని చేయగలిగితేనే ఏ కోఆపరేటివ్స్ అనేది సక్సెస్ఫుల్ అవుతాయి. రైట్ సార్, వెల్ సెట్. అండ్ దామోదర్ ప్రసాద్ గారు, ఈ నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఆహార పంటలు గణనీయంగా అభివృద్ధి చెందబోతున్నాయంటారా, లేదంటే వాణిజ్య పంటలు ఎక్కువగా ముందుకు రాబోతున్నాయంటారా మన దేశంలో,
ఇప్పుడు ఆహార పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉన్నాం మనం, ఎగుమతి కూడా చేయగలం. అంటే ఇప్పుడు భారత ఆహార సంస్థలు కూడా నిల్వలు మనకు ఏడాది రెండేళ్లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి. కాబట్టి వాణిజ్య పంటలకి వీళ్ళు ఎక్కువ ఈ గొలుసు సంస్థలు ఏం చేస్తాయంటే ఎగుమతి చేయడానికి దేశ విదేశాల్లో ఎక్కువ గిరాకీ ఏముంటుంది, తద్వారా ఎక్కువ లాభాలు వచ్చే పంటలు ఏముంటాయో దానిపైన కేంద్రీకరిస్తారు వాళ్ళు. ముఖ్యంగా మనం చూస్తే పండ్లు కూరగాయలు కానీ పత్తి వాణిజ్య పంట, మిరప ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు కాబట్టి వాటికి గిరాకీని బట్టి, అంతర్జాతీయ గిరాకీ దేశీయ గిరాకీని బట్టే వాళ్ళు రైతులతో ఒప్పందాలు చేసుకుంటారు. ఒప్పంద సేద్యం కూడా ఇందులో ప్రధాన భాగంగా ఉంది. కాబట్టి గిరాకీ సరఫరాలు ప్రధానంగా నిర్దేశిస్తాయి. నిర్దేశించినప్పుడు కనీస ధరకు కొని వాళ్ళు, కనీస ధర హామీ లేదనేది రైతాంగము, ఇతర రాజకీయ పక్షాల ఆందోళన కూడా. అనేక రైతు సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయంటే దీంట్లో ఎక్కడుందండి కనీస మద్దతు? ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారంటే కనీస మద్దతు ఉంటుంది, ఏపీఎంసీలు కూడా ఉంటాయంటున్నారు. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశ అనేక చోట్ల కానీ మరి ఆరోగ్య రంగంలో జరుగుతున్నటువంటి చూస్తే కార్పొరేట్ ఆసుపత్రులు చాలా వచ్చినాయి. అదే సమయంలో మిగతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ఎట్లా ఉన్నాయనే ఆసుపత్రులు అనేటువంటి చూస్తే మనం పోల్చి చూస్తే ఎలా ఉన్నాయో ఇది కూడా అట్లాగే ఉంటుంది. ఈ ప్రైవేటు ఈ గొలుసు సంస్థలు గుత సంస్థలకు వాళ్ళ లాభాల కోసం ఇది చేస్తారు. కనీస మద్దతు ధరకు చేయగలిగితే మంచిది, అంతకు మించి ధర ఇవ్వగలి వస్తుందని ప్రభుత్వం చెబుతున్నది. ఆ రకంగా రావాలని కోరుకుంటున్నాం మనం కూడా. మరి అది ఎంత మేరకు జరుగుతుంది దాంట్లో తర్వాత ఒప్పందాలు మొదటి ఒకటి రెండు సంవత్సరాల్లో మంచి ధర ఇచ్చి తర్వాత గ్రేడింగ్ పేరిట, తర్వాత విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు ఇలా అనేక విషయాల్లో యంత్రాలు ఏం వాడాలని కూడా వాళ్లే నిర్దేశిస్తారు. అంటే క్రమంగా ఇది ఒక చిన్న రైతు వాళ్ళతో పోటీ పడలేనటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కువ మంది 5 ఎకరాలలోపు 2.5 ఎకరాల రైతులు ఎక్కువ మంది 86% ఉన్న సంస్థలో సందర్భాల్లో వాళ్ళు వ్యక్తిగతంగా ఒక చిన్న రైతులుగా వాళ్ళు పోటీ పడలేరు. ఎప్పుడు ఆ రకంగా వాళ్ళకి మేలు రైతు వాళ్ళకి బేరసారాలు పెంచుకునే శక్తి వస్తుందంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అనేటువంటి ఏర్పరిచి వాళ్ళ చైతన్య సాధికారత అంటే ఏమిటి, మేము ఏం పండిస్తున్నాం మాకు ఏమొస్తుంది, ఎక్కడ గిరాకీ ఉంది, దేశానికి ఏమవసరము, ఏ ప్రాంతాల్లో ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ గిరాకుంది అనేట అవగాహన రైతుల్లో పెరిగినప్పుడే వాటికి సాధికారత వస్తుంది. ఒక పరిజ్ఞానం పెరిగినప్పుడే, ఒక ఆర్థిక వనరులు వాళ్ళకి సమకూరినప్పుడే, వాళ్ళకి అందుబాటులో ఉంచినప్పుడే ఉత్పత్తి కారకాలన్నింటినీ కూడా వాళ్ళు తక్కువ ఉత్పత్తి ఖర్చును తగ్గించుకుని ఎక్కువ ధరకు కొంచెం అమ్ముకోగలిగితే ఆ లాభాన్ని లాభాల్లో కూడా వాటా వాళ్ళకి చేరగలిగినప్పుడే సాధికారత లభిస్తుంది. అట్లా కాకుండా ఈ పెద్ద వ్యాపార సంస్థలు రైతులతో కొనేసి వాళ్ళు దేశ విదేశాల వాళ్లకు ఎక్కువ ధరలకు అమ్ముకుని లాభాలు గడించే పరిస్థితి ఉత్పన్నమవుతుందనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అలా కాకుండా ప్రభుత్వం కనుక ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రియాశీలకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అంటే ఈ కార్పొరేట్ రంగం యొక్క దయాదాక్షిణ్యాలకు వాళ్ళని వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఎలా అమలు జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు మనకు విస్తారమైన మన సుబ్రహ్మణ్యం గారు అన్నారు కాఫీ విషయంలో మిగతా విషయంలో అలా చిత్తశుద్ధి లక్ష్య శుద్ధి కలిగినటువంటి అధికార యంత్రాంగం అధికారులు నిజాయితీ కలిగిన అధికారులు మన ప్రజలకు మేలు చేయాలనేటువంటి వాళ్ళు మనకు రావాలి. మనకు తెలంగాణలో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, కాకతీయ కింద చెరువులు పునరుద్ధరణ కావచ్చు, వీటి వల్ల ఏమవుతుందంటే చెరువుల్లో నీటి నిల్వ పెరిగింది, చేపలు కూడా పెరుగుతున్నాయి, ఉత్పత్తి పెరిగింది, వాటిని మార్కెటింగ్ మన తెలంగాణ రైతులకి ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉపయోగపడంగా మిగతా వాటిని ఈశాన్య ప్రాంతాలకు కావచ్చు, మిగతా దేశంలో మధ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఎక్కడ గిరాకీ ఉందో వాటి ఆహారం శుద్ధి చేసి వాటిని అక్కడికి పంపగలిగితే ఎక్కువ రేట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా విస్తారమైనటువంటి 272 కొత్త తీరం మనకు ఉన్నది. చేపల రొయ్యల్లో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ఏం చేయాలంటే ప్రధానమంత్రి మత్స్య సంపద వృద్ధి సహాయ పథకాన్ని ఆయన ప్రకటించిన చాలా మంచి పథకం అది. మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దాన్ని కూడా ఉపయోగపెట్టుకోవాలి. ఇవి కాకుండా కేవలం ఆహార పంటలకే పరిమితమైతే వీలు కాదు. మన పండ్లు కూరగాయలు వివిధ రకాలైన పండ్లు మనం ఇంతకుముందు ద్రాక్ష హైదరాబాద్ పరిసరాల్లో చాలా సుప్రసిద్ధి. ఒక నాకు చిన్నప్పుడు నేను ఇక్కడ చూశాను నేను. అదేవిధంగా రాయలసీమలో కానీ మన కోస్తాలో కానీ మిగతా కొన్ని చోట్ల ఈ రాయలసీమలో చాలా అవకాశాలు ఉన్నాయి ఈ పండ్లు కూరగాయలు పెంచడానికి. కాబట్టి వాటిని పండించడానికి ప్రోత్సహిస్తూ శుద్ధి పరిశ్రమ దగ్గరలో నెలకొల్పితే వాటిని గనక ఇతర ప్రాంతాలకు మరి వీటి ద్వారా ఇప్పటికీ మనం చూస్తూ ఉంటే ప్రసాద్ గారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్లనే మన పండ్ల కన్నా గొప్పవి అన్న వేళ మన వాళ్ళే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఆ రకంగా విదేశాలకు మన పండ్లని ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేసి ఇండియా
ఫలాలు ఏవైతున్నాయో అత్యద్భుతమైనవి అన్న వేళ మనం నిరూపించాలి. మన మామిడి పండ్లు చాలా అత్యద్భుతమైనవి. మరి పాపాయ మనకు విదేశాల నుంచి మరి ఏదో రాయలసీమలో పరంకాయలు కర్ణాటక పరంగాలు అంటే పరంగులు అంటే వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు అనేది ఇవిగా మామూలు పల్లె ప్రజలు మాట్లాడుకునేటువంటి పాపాయ ఉన్నది, ఇతర అనేక రకమైన పైనాపిల్ ఉన్నది, అనేక ద్రాక్ష, ఇట్లా అనేక రకమైన పంటలు మనం సపోర్ట్ పండించిన పంటలు అంటే లేవు, పండించే కలరు ఎట్లా అంటే రైతులో నిరుత్సాహం. ఈ పంట పండిస్తే ఎట్లా అమ్ముకోవాలా అనేటువంటి ఇప్పుడు కార్పొరేట్ శక్తులు కూడా రైతులతో కలిసి అగ్రికల్చర్ లో ముందుకైపోతున్నాయి కాబట్టి నూతన వ్యవసాయ అది మంచిదే. వాళ్ళకు కూడా కార్పొరేట్ సంస్థలు కూడా వాళ్ళ అవపేక్ష ఉంటుంది ఉండదని కదా, విపరీతమైన ఆశలు వద్దు మీకు, మీరు కనీస లాభాన్ని కలిగించుకుని. సో ఈ నూతన వ్యవసాయ చట్టాల వల్ల లాభం ఉంటుంది, కాకపోతే విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ వాళ్ళు కూడా రైతులంతా పీల్చి పిప్పి చేస్తామనే రైతులు వ్యవహరించకుండా మీరు కూడా కనీస లాభాలు పెంచుకోండి. అదే సమయంలో ఆ లాభాల్లో రైతులకు కూడా రైతాన్ని కూడా న్యాయమైన వాట, ఆ ధర ఎక్కువ అమ్ముకుంటారు, అమ్మినప్పుడు కొంత వాట రైతులకు ఇవ్వండి, వాళ్ళు మరింత సమధికోత్సాహంతో పంటలు పండించి ఇబ్బంది ముడి సంపద పెంచుతారు. విదేశాలకు మీరు ఎగుమతి చేసుకోవచ్చు, విదేశాల్లో అనేక దేశాలకు మనము యాపిల్ మనం పంజాబ్ హిమాచల్ కాశ్మీర్ నుంచి ఎందుకు వస్తున్నాయి, అక్కడ అక్కడ భౌగోళిక అనుకోవాలి. మన రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మామిడికి అవకాశాలు ఉన్నాయి, ఇతర అనేక రకమైన పండ్లు కూరగాయలకు అవకాశం ఉంది. మరి మనం ఒక విచారకరమైన విషయం ఏంటంటే, ఒక మూడు నెలల నాలుగు నెలల కిందట భారీ వర్షాల వల్ల కర్నూలు జిల్లాలో, మరి కర్నూలు అనంతపురం జిల్లాలో ఉల్లిగడ్డలు బాగానే పండించారు, 2 రూపాయలు కూడా అమ్ముకోలేకపోయినారు, టమోటాలు 2 రూపాయలకు అమ్ముకోలేకపోయినారు. మరి అందుకని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు, మన కేసీఆర్ కూడా మొక్కజొన్న విషయంలో చేస్తున్న ఆందోళన కరెక్ట్ అయినా, అందువల్ల రైతాంగము వాస్తవ పరిస్థితిని గుర్తించండి, ఈ ధాన్యాలను కూడా తృణధాన్యాలను వెళ్ళి విస్తరించండి, మరి పండ్లు కూరగాయలు విస్తృతి పెంచండి, కేవలం ఆహార ధాన్యాలకు పరిమితం కావద్దు, దాని ద్వారా ఎక్కువ లాభాలు పెంచడానికి రైతాంగం అవగాహన ప్రవర్తించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మారిన చట్టాలను ఉపయోగించుకుని ఈ వాటి ద్వారా లాభం పొందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. రైతాంగము వ్యవసాయ సంఘాలు వాళ్ళు కూడా అందుకు దోహదపడాలి. రైట్ సార్. అండ్ చివరిగా సుబ్రహ్మణ్యం గారు, ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని చెప్పేసి ప్రతి దేశం కలలుగా అంటుంది, మన వల్ల టాప్ 5కి ఆల్రెడీ రీచ్ అయినట్టుగా ఉంది. సో టాప్ 3లో మేము ఉంటాము, దానికి నూతన వ్యవసాయ చట్టాలు కూడా లాభం చేకూరుస్తాయి, దోహదపడతాయి అంటున్నారు, అది ఎలాగా క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు భారతదేశం డాలర్ వాల్యూలో తీసుకుంటే 5వ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 5వదే, కానీ అది పీపీపీ వాల్యూ పర్చేజ్ పవర్ ప్యారిటీలో కానీ తీసుకుంటే 3వదే ఇది. అయితే 2050 సంవత్సరానికి ఇవి తారుమారు అవుతాయి అన్నమాట. చైనా నెంబర్ 1 అవుతుంది, భారతదేశం నెంబర్ 2, తర్వాత అమెరికా నెంబర్ 3 అవుతుంది అని కొంతమంది చెప్తున్నారు. అయితే 2050 తర్వాత భారతదేశం నెంబర్ 1 అవడానికి, 2050 తర్వాత అవడానికి అవకాశం ఉంది సరిగ్గా ఉపయోగించుకుంటే. ఎందుకంటే భారతదేశంలో కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకి వర్కింగ్ ఏజ్ గ్రూప్ భారతదేశంలో 18 సంవత్సరాల నుంచి ఈ 45-50 సంవత్సరాలు అతిపెద్ద సంఖ్య ఉందన్నమాట. మిగిలిన దేశాల్లో ఇంతమంది యంగ్ పీపుల్ లేరు. చైనాలో కూడా 1 చైల్డ్ పాలసీ అనేది తగ్గిపోయింది. అది పెద్ద హ్యూమన్ క్యాపిటల్ అనేది పెద్ద అసెట్ అనమాట. ఈ హ్యూమన్ క్యాపిటల్ విజ్ఞానవంతం అయితే ప్రపంచం అంతా భారతదేశం రూల్ చేయగలదు. అందుకో మంచి ఎడ్యుకేషన్ మనం చేయడం, మనకున్న అవకాశాలని, అది ఎక్కువ ఈ 20-30 సంవత్సరాల్లో మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మనం కూడా 2050 తర్వాత దాదాపు ఇప్పుడు 138 కోట్ల 165 కోట్ల వరకు వెళ్ళి తర్వాత తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. సో ఈ పరిస్థితి కొన్న ఈ ఎప్పుడైతే ఉంటుందో 20-30 సంవత్సరాల్లో భారతదేశం దాన్ని క్యాపిటలైజ్ చేసుకోగలగాలి. మనకున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా పూర్తిగా ఈ దీన్ని కాని వినియోగించగలిగినట్టయితే తప్పనిసరిగా భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, బలమైన ఆర్థిక వ్యవస్థగా పెరగడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మనం అంటే మనం $3 trillion ఎకానమీ, చైనా $14 trillion ఎకానమీ, అమెరికా $22 trillion ఎకానమీ, కానీ పీపీ పర్చేజ్ పవర్ ప్యారిటీ తీసుకుంటే మనది ఇంచుమించు $8-9 trillion వాల్యూ ఉంటుందన్నమాట. కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్య కారణం అంటే జనాభా, హ్యూమన్ క్యాపిటల్. ప్రపంచంలో అన్ని దేశాలకి మన టెక్నికల్ పీపులే వెళ్తున్నారు, కానీ భారతదేశంలో కూడా వాటిని పూర్తిగా వినియోగించుకుని మనం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ చేసుకుని మనకున్న అవకాశాలను కానీ వినియోగించగలిగితే భారతదేశం మంచి ఆర్థిక వ్యవస్థ కింద రూపొందుతుంది. అగ్రికల్చర్ కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం భారతదేశం, ఎందుకంటే మనకున్న నేచురల్ అడ్వాంటేజ్ వల్ల. కానీ దాని కంట్రిబ్యూషన్ 14% ఉంటుంది భారతదేశం ఎకానమీలో. అగ్రికల్చర్ తగ్గిపోయింది, ఒకప్పుడు 50-60% ఉండేది షేర్, 14% తగ్గిపోయింది. ఇప్పుడు మీరు పెంచాలంటే ఆగ్రో ప్రాసెసింగ్,
తర్వాత బాగా అగ్రికల్చర్ డెవలప్మెంట్ కూడా సో టెక్నాలజీని యూజ్ చేసుకుని రైతులకి ఎంపవర్మెంట్ ఏంటో నిజంగా పరిచయం చేసేసి సో ఆ వేలో బెస్ట్ వేలో ముందుకెళ్తారని ఆశిద్దాం సార్. విలువైన సమాచారం అండ్ సూచనలు కూడా ఇచ్చారు ఇరువురు వక్తలు కూడా. ఇది నేటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.